మా బావ కాకానికి నేను నాలుగు ప్రశ్నలు అడిగితే నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా 40 తిట్లు శాపనార్థాలు ఎర్రబడిన మొహం మీరందరూ కూడా చూశారు ఉలిక్కిపడ్డాడు సరే బావ కాకాని గారి గురించి భవిష్యత్తులో నేను అడిగిన నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత ఆ 40 తిట్లకి ఏ సమాధానం చెప్పాలని చెప్పుకుంటాం ప్రధానంగా ఈ రోజు విలేకరుల సమావేశం పెట్టింది ఒకే ఒక అంశం మీద ఆ ఒక్క అంశానికే మనందరం కూడా పరిమితం కావొదామని మిమ్మల్ని అందర్నీ ఓ శాసనసభ్యుడిగా పాత్రికేయ మిత్రుల్ని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా నాకున్నటువంటి గన్నల్లు 2+2 నలుగురు గన్నల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు గన్నల్లు ఓ కొంతకాలం తర్వాత మరో ఇద్దరు గన్నల్లు నాలుగు గన్నల్లు ఈ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశం అయితే నిన్నటి రోజు సాయంత్రం అదనంగా ఇచ్చిన ఇద్దరు గన్నల్లని వాపస్ తీసుకోవాలని పోలీస్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావటం మా వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ ఈ విధంగా వచ్చింది అదనంగా ఇచ్చిన ఇద్దరు గన్నల్లని వెనక్కి రమ్మన్నారు అన్నప్పుడు తప్పకుండా వెళ్ళండి అయ్యా మీరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలని చెప్పని వాళ్ళని చూసి నాకు కూడా బాధ వేసింది వెళుతూ వాళ్ళ యొక్క వేదన చూసిన తర్వాత ఒక పక్క సంతోషం గన్మెన్ అయినా అటెండర్ అయినా పిఏ అయినా కార్యకర్త అయినా నాయకుడికైనా నాతో ఉన్న అనుబంధం కొంతకాలం నాతో ప్రయాణిస్తే వారికి వారి పట్ల నాకు ఉన్న ప్రేమాభిమానాలు ఆ యొక్క గన్మెన్లు ఇద్దరిని ఎప్పటికీ మర్చిపోను నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ఆ ఇద్దరు రాత్రి ఎవరైతే ప్రభుత్వ ఆదేశాల మేరకి వెనక్కి వెళ్లారో వారిద్దరి కుటుంబాలకి ఖచ్చితంగా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలని ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో నాకు తెలియదు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పనదే ఈ పని చేయరు నలుగురు ఎమ్మెల్యేలు నాకు ఇచ్చి ఉన్నారు నాకు అనేక చోట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి మీరే చూశారు ఆడియో కాల్లు వీడియో కాల్లు ఈ బెదిరింపు కాల్లు వచ్చే పరిస్థితుల్లో నా యొక్క భద్రతకి ఇంకా అదనంగా రక్షణ ఇవ్వాల్సింది పోయి ఉన్న గన్మెన్లో నలుగురిలో ఇద్దరిని తీసివేసి అంటే దాని అర్థం రాష్ట్ర ప్రభుత్వం నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని నన్ను మానసికంగా భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచన సాగించినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే నాకు గన్నల్లు అదనంగా ఇచ్చిన ఇద్దరిని తీసివేసిన ఓ రాష్ట్ర ప్రభుత్వమా మీకు అదనంగా నేను మరో గిఫ్ట్ ఇస్తున్నా నాకున్న ఇద్దరు గన్మెన్లు కూడా నాకు వద్దు నేను తిరస్కరిస్తున్నా ఆ ఇద్దరు గన్మెన్లని గౌరవప్రదంగా మీకే అప్పచెప్పబోతున్నా ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా కార్యకర్తల శోభిలాషల అండతో గన్నల్ని తిరస్కరించిన ఎమ్మెల్యేలలో నేను అతి కొద్ది మంది ఎమ్మెల్యేలు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఐదేళ్ల పాటు గన్నల్ని తిరస్కరించిన వ్యక్తిని ఇద్దరు గన్మెన్లను తొలగిస్తే నేనేదో మానసికంగా భయపడతాను అనుకుంటే ఇదే మీకు నేను చెప్పే సమాధానం నాకు వస్తున్నటువంటి ఇద్దరు గన్మెన్లను కూడా గౌరవంగా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు ఇద్దరు గన్మెన్లను తొలగించి మీకు కూడా ఎందుకంటే గిఫ్ట్ మీరు ఇచ్చినప్పుడు తిరిగి గిఫ్ట్ మీకు ఇవ్వాల్సిన అవసరం అందరి మీద ఉంది అది సంస్కారం ఒక గిఫ్ట్ మనకు వచ్చిందంటే తిరిగి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం అందుకే నా ఇద్దరు గన్మెన్లను కూడా గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తున్నానని తెలియజేస్తూ ఇంతకాలం పాటు నా భద్రత కల్పించి నాకు సెక్యూరిటీ ఇచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నేను తీసుకున్న నిర్ణయం ఆ ఇద్దరు గన్మెన్లని వాపస్ చేస్తున్నా నాకు గన్మెన్లు అవసరం లేదు నా శ్రేయోభిలాషులు కార్యకర్తలు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఒక్కడనే తిరుగుతా ఒంటరిగా తిరుగుతా అందరితో తిరుగుతా ఏమైనా చేసుకోవచ్చు నాకు ఏం అభ్యంతరం లేదు ఏమైనా చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా రోజు రోజుకి నా గొంతుక పెరిగేదే తప్ప తరిగేది ఉండదు ఇది ప్రజల గొంతుకగా వినిపిస్తూనే ఉంటా దానిలో ఎలాంటి అనుమానం లేదు సభ్యత సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడుతూనే ఉంటా ప్రజా సమస్యల్ని
ఎరుగెత్తి చాటుతూనే ఉంటా, దాంట్లో అలాంటి అనుమానం లేదు. కాబట్టి గన్మెన్లు తొలగించినంత మాత్రాన నా మానసికంగా నేను బలహీనపడే ప్రశ్నే లేదు. మరింత రెట్టించిన ఉత్సాహంతో, మరింత కసితో, మరింత పట్టుదలతో ముందుకు సాగుతానని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజలు, నా కార్యకర్తలు, నా సేవకులు అసలే నాకు రక్షణ అని తెలియజేస్తూ ఆ యొక్క ఇద్దరు గన్మెన్లను కూడా సుబ్బయ్య గారు రండి, ఆ గన్మెన్లు రమేష్ గారు, ధనంజయ్ గారు, రమేష్ వీరిద్దరిని కూడా, ఒకరు ధనంజయ్ యాదవ్ గన్మెనే కాదు వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తి, అదేవిధంగా రమేష్ మరో గన్మెన్ నాకు ఇష్టమైన వ్యక్తి. వాళ్ళిద్దరిని కూడా ప్రభుత్వానికి అప్పచెప్తూ ఉన్నా, మళ్ళీ మళ్ళీ ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటా, ఎందాకైనా మాట్లాడుతా, ఈ ప్రజల పక్షాన ఎంత దూరమైనా వెళతా, దాంట్లో రెండో ఆలోచన లేదు. ఇదేదో సినిమా డైలాగులు అనుకోవద్దు, సినిమా డైలాగులు అనుకోవద్దు. తగ్గేదేలా 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 15 మంది మంత్రులు, ఒక్క శాసనసభ్యుడి మీద నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని, 175కి 175 గెలుస్తామని మీరు చెప్తున్నారు కదా, 175కి 175 గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క శాసనసభ్యుడు తన గొంతుకు వినిపిస్తూ ఉంటే 15 మంది మంత్రులు, సలహాదారులు, రీజనల్ కోఆర్డినేటర్లు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వారి చేత రకరకాల ఎనాలిసిస్లు. ఇంత అవసరమా ప్రభుత్వ పెద్దలారా, ఆలోచన సాగించండి. ఇంత అవసరమా 175 ఎమ్మెల్యేలు మీరు నేరుగా గెలుస్తున్నారని విశ్వాసం మీకుంటే, ఇంత అవసరమా ఒక్క ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని ఒంటరి వాడిని చేసి ఒకరోజేమో బెదిరింపు కాల్స్, ఒకరోజేమో కేసులు పెట్టడం, ఇంకా పెడతా ఉన్నాం. మరో పక్క నా వెంట తిరిగే కార్పొరేటర్లు నాయకులు ఎవరైనా వారందరినీ రకరకాలుగా మాట్లాడటం ఇంత అవసరమా, ఇంత అవసరమా? అందుకే మీ గన్మెన్లు నాకొద్దు, వారిద్దరిని కూడా వెనక్కి పంపిస్తూ ఉన్నా, గౌరవంగా వెనక్కి పంపిస్తూ.